నమస్తే అండి, నేను ఉష. వెల్కమ్ టు ఉషాస్ గార్డెన్. టైం కాని టైంలో హార్వెస్ట్ చేస్తున్నానండి. కొద్దిగా అర్జెంట్ అనిపించింది, సో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఎండ్ టైంలో హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే ఈ హార్వెస్ట్తో పాటుగా నేను ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశానండి, గార్డెన్ అంతా కూడాను పందికుక్క వచ్చి పాడు చేసిందనమాట. ఒకటి వచ్చిందో మరి రెండు వచ్చాయో తెలియదు, కానీ ఆల్మోస్ట్ మొత్తం అన్నీ నేను వేసుకున్నటువంటి గింజలు సీడ్స్ అన్నీ కూడాను పాడు చేసేసాయి. సో ఆ వీడియో తర్వాత అందరూ చాలా అడ్వైజర్స్ అది ఇచ్చారు నాకు. మీ ఇచ్చిన అందరి అడ్వైజర్స్ నేను చదివానండి. బట్ నాకు ఈజీ అనిపించింది, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను బయటకు వెళ్ళి అన్నీ ప్రిపేర్ చేసుకోలేను కాబట్టి. సో నా దగ్గర ఉన్న వాటిల్లో నాకు ఏది ఈజీ అనిపిస్తే అది నేను సొల్యూషన్ అనేది వెతుక్కున్నాను అన్నమాట. అదేంటో కూడా ఇవాళ నేను మీతో షేర్ చేస్తాను. అయితే ఇలా ఇది టెర్రస్ మీదకి వెళ్ళేటువంటి లాస్ట్ స్టెప్ అండి. స్టెప్స్ మీద నుంచి వస్తుందన్నమాట. మాకు చుట్టుపక్కల చాలా ఖాళీ ప్లేస్ ఉంది. సో ఆ ఖాళీ ప్లేస్లో నుంచి పర్టికులర్లీ ఈవినింగ్ టైమ్స్ వస్తుందన్నమాట. కాబట్టి నేను ఏం చేస్తానంటే డైలీ కూడాను నేను ఈవినింగ్ 4-5 మధ్యలో వెళ్తానండి టెర్రస్ మీదకి వెళ్ళి. ఒకసారి పెస్ట్ అది ఏమన్నా ఉందా, లేకపోతే ఒక్కసారి అలా మొక్కల మధ్యలో మొత్తం ఒక రౌండ్ రెండు రౌండ్స్ వేసుకుంటాను. వేసుకున్నాక కిందకు వచ్చేటప్పుడు ఫైనల్గా ఇలా అక్కడ ఒక రెండు కుండీల్ని సపోర్ట్ ఇచ్చి వెనకాల ఇలా ఈ షీట్ని ఒకటి తెప్పించుకున్నాను అనమాట. అంటే ఇది ఇంతకుముందు ఆల్రెడీ మా ఇంట్లో ఉండింది. ఆ ఉన్న షీట్ని ఇలా రెండు పీసెస్గా చేశాను. చేసి ఇలా యూజ్ చేశాను అనమాట. ఇక్కడ మీరు ఆ లెంత్ని బట్టించి కొద్దిగా ఎక్స్ట్రా ఉండేలాగా చేసుకుంటే బెటరు. చేసి వెనకాల రెండు కుండీలు సపోర్ట్ ఇచ్చానండి. ముందు రెండు హైట్ ఉన్న కుండీలు పెట్టడానికి నాకు అది జంప్ చేసి పైకి వెళ్తుందా అనే డౌట్ వచ్చింది. సో ఇలా కొద్దిగా హైట్ తక్కువ ఉన్నవి తీసుకుని అవి రెండు కింద సపోర్ట్ ఇచ్చాను. తర్వాత అలాగే కొద్దిగా వంగేలాగా, అంటే కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనం, అటు ఇటు కూడా కొద్దిగా వంగి మంచిగా సపోర్ట్గా నిలబడిందనమాట. అలా మీకు అది కరెక్ట్గా దానికి నాకు సెట్ అయిపోయింది. సో ఇలా ఆ పైకి వెళ్ళేటువంటి స్టెప్స్లో లాస్ట్ స్టెప్ని నేను ఇలా క్లోజ్ చేసుకున్నాను అనమాట. అలాగే కుండిని ఏం పెట్టలేదండి, జంప్ చేయకుండా కొద్దిగా దూరంగా జరిపి పెట్టానన్నమాట. అయితే అక్కడ కూడా రెండు మూడు కుండీలు ఉండేవి నాకు. సో కొన్ని రోజుల పాటు అవి తీసేసి అక్కడ ఇలా బ్లాక్ చేసి పెట్టాను. నేను ఇది ఆల్రెడీ చేసి 10 డేస్ అవుతుందండి. సో నాకు వర్కౌట్ అయింది. ఇప్పుడైతే ఏది నాకు వచ్చి నా మొక్కల్ని అయితే డిస్టర్బ్ చేయట్లేదు. సో నేను సక్సెస్ అయ్యాననే చెప్పుకోవాలన్నమాట. సో నేను ఇలాగా, అంటే నాకు అది చాలా చిన్న ప్రాణి కదా, సో మనం ఎలాగో అది కూడా అలాగే కాబట్టి నాకు దాన్ని చంపడం అనేది ఇష్టం లేదు. కాబట్టి ఎలాంటి మందులు పెట్టలేదు, ఎలాంటి కారము అది కూడా జల్లలేదండి. ఎందుకంటే నేను ఒక కుండీ రెండు కుండీలు కాదు కదా, సో ఇప్పుడు నేను ప్రతి పాట్లో కూడా వేయాల్సి వస్తుంది. కాబట్టి నాకు దానికన్నా ఈ ఒక్క చోట నేను రిస్ట్రిక్ట్ చేసుకోగలిగితే నేను సక్సెస్ అవుతానని నాకు అనిపించింది అనమాట. సో నేను ఇలా క్లోజ్ చేసి పెట్టాను. అలాగే స్టెప్స్ మీదకి వచ్చే దగ్గర, ఫస్ట్ స్టెప్ దగ్గర కూడా నేను ఇలాగే గ్రిల్ ఉందండి నాకు. ఆ గ్రిల్కి ఇలా ఒక షీట్ని పూర్తిగా మొత్తం అంతా కూడా బైండింగ్ వైర్తో సపోర్ట్ ఇచ్చి అక్కడ కూడా క్లోజ్ చేశాను అనమాట. ఇలా క్లోజ్ చేయడం వల్ల మంచిగా అనిపించిందండి. వేరే పిల్లులు అవి కూడా వెళ్లకుండా ఉంటాయి కదా. అంటే పిల్లు అనుకోండి, మనం దాన్ని ఎలాగో కంట్రోల్ చేయలేం, చాలా దూరం జంప్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కప్పుకన ఇలా స్టెప్స్ మీద నుంచి వెళ్లకుండా అయితే మనం కొద్దిగా కొంతవరకు మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. నాకు ఇలా చేయడం వల్ల మంచి రిజల్టే వచ్చిందండి. ఇలా కనుక మీకు అరేంజ్మెంట్ అది ఒకవేళ ఉంది అనిపిస్తే, వేరే మీ ఇంట్లో నుంచి స్టెప్స్ మీద నుంచి వచ్చేది ఒకటే మార్గం అనుకుంటే మీరు ఇలా దాన్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు.
సో నేను ఇది 10 డేస్ క్రితం పెట్టానని చెప్పాను కదా. సో నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్ని మొక్కలు సేఫ్గానే ఉన్నాయి. ఇందాక చెప్పా కదండి, ఇలా ఫస్ట్ స్టెప్ దగ్గర కూడా గ్రిల్కి అయితే నేను ఇలా ఆ షీట్ని శుభ్రంగా ఇటు మూల నుంచి అటు మూల వరకు ఏమాత్రం గ్యాప్ అనేది పెట్టకండి. కొద్దిగా గ్యాప్ ఉన్నా సరే అది మొత్తం అంతా కూడా చాలా పెద్ద కన్నం చేసుకొని వచ్చేస్తుంది అన్నమాట. అలాగే నాకు ఈ గ్రిల్స్ రెండు కూడా అటాచ్డ్ ఇచ్చారండి, ఇటు కిందకి వెళ్ళడానికి ఇటు పైది వెళ్ళేది. ఈ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉందన్నమాట. ఆ గ్యాప్లో ఏం చేశానంటే కుండీల కింద ఉన్నటువంటి ఇవి బ్రిక్స్ తీసుకొచ్చి పెట్టేశాను ఇక్కడ అడ్డం. కొన్ని రోజుల పాటు అలా వాటిని ఉంచేసామనుకోండి అది మనకి ఏ దారి మర్చిపోతుందన్నమాట. అప్పటి వరకు అన్నా కనీసం మనం దాన్ని అలా ఉంచుకోవాలి. సో ఇలా మీకు ఇలాంటి సెటప్ ఏదైనా ఉంది అంటే మీరు దాన్ని ఇలా రిస్ట్రిక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా చేసుకోవచ్చు. మనం దాన్ని చంపితే అది ఎక్కడ చచ్చిపోతుందో తెలియదు. సో దాన్ని స్మెల్ భరించాలన్నా చాలా ప్రాబ్లం అన్నమాట. అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ పెట్టమని, తర్వాత మందు ఒకటి తీసుకొచ్చి పెట్టమని ఇలా చెప్పారు. సో నేను వాటికైతే వెళ్ళలేదండి, ఎందుకంటే నా ప్రాబ్లం నాకు తెలుసు కదా. నేను ఆ స్మెల్ భరించలేను ఒకటి, వాటికి ఎంత అయితే అవి హామ్ చేస్తాయో మనకి కూడా టచ్ చేసి మనం దాన్ని ముందైతే మనం పెడితే కదా అది వచ్చేది. సో మన హెల్త్ కూడా అది ఎలాంటి ప్రాబ్లం వస్తుందో తెలియదు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాకు ఇంతకన్నా కూడా మంచి దారి అయితే కనిపించలేదన్నమాట. ఇలా చేసుకోండి. నాకు ఆ షీట్ ఒకటి అంతవరకు షీట్ ఒకటి నాకు తెలిసి 150 to 150 మధ్యలో అయిందండి. ఎంత అనేది గుర్తులేదు, చాలా రోజులు అయిందనమాట తెచ్చి. సో ఇలా చేసుకున్నాను అరేంజ్మెంట్. మీకు కూడా ఇది హెల్ప్ అవుతుందని నేను మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు నా మొక్కలన్నీ సేఫ్గా ఉన్నాయండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇలా నేను దాన్ని రిస్ట్రిక్ట్ చేశాను. చూస్తున్నారు కదా, ఇలా ఇది అయితే చాలా ఈజీ ప్రాసెస్ అని నాకు అనిపించిందండి. అయితే అది పర్మనెంట్గా ఉంటుంది కదా. సో ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ మనం ఏ ప్రాబ్లం లేకుండా ఒకవేళ మళ్ళీ అది వచ్చినా కూడా ఇది అనుకోండి శుభ్రంగా ఎప్పటికప్పుడు చాలా రోజుల పాటు ఇది ఉంటుందన్నమాట ఇలాగా. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి, నా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి.